అందుకే తాంబూలాలు ఇచ్చుకున్నారండి అంటారు. ఏమండీ వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం అయిపోయిందంటారు. నిశ్చితార్థం అయిపోయిందంటే ఏం చేస్తారండి, దాంట్లో వైదికమైనటువంటి క్రతువేం లేదు. వైదిక ప్రక్రియకు భంగపాటు కాని పని చెయ్యాలి. వైదిక ప్రక్రియకు భంగపాటు కలిగేటటువంటి పని చెయ్యకుండా ఉండడానికి నిశ్చితార్థం అని పేరు. అనగా మీరు నన్ను ఇంకోలా అనుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. నిశ్చితార్థం నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఉంగరం పెట్టాడు అనుకోండి, అంటే ఆ పెళ్లి దేనితో ప్రారంభమవుతోంది అంటే దేవతలను, తల్లిదండ్రులను, వైదిక ప్రక్రియను, వేదమును, గాయత్రిని అవమానించడంతో ప్రారంభమవుతోందనమాట ఆ దాంపత్యం. ఎందుకని? ఎలా ముట్టుకుంటాడు పరపురుషుడు? తాళి ఎక్కడ కట్టాడు? జీలకర్ర బెల్లం ఎక్కడ పెట్టాడు? ఈయన కన్యాదానం ఎక్కడ చేశాడు? చెయ్యకుండా ఆ అమ్మాయిని పుట్టుకుని నువ్వు నా భార్యవి అన్న భావనతో ఆభరణాన్ని ఎలా పెడతాడు? అసలు ఆభరణం పెట్టచ్చా? పెట్టకూడదు. ఆఖరణ పెళ్లికి చిట్ట చివర నాకబలి అని చేస్తారు. నాకబలి అని పేరు దానికి. అది ఇవాళ నాగవల్లి నాగవల్లి అంటున్నారు. నాకబలి అంటే ఏమిటో తెలుసా అండి? పెళ్లిలోనే సాలంకృతం చేస్తారు పిల్లని. సాలంకృత కన్యాదానం అని తీసుకొచ్చి కూర్చోబెడతారు. తన భార్య అయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి మంగళసూత్రం కట్టేంత వరకు ఆమె పక్కన కూర్చునే అధికారం ఈయనకి లేదు. కన్యాదాత పెళ్లి భోజనాలు ఎప్పుడు పెట్టాలో తెలుసా అండి? పెళ్లి చేశాక. ఎందుకు పెడుతున్నావు భోజనాలు? వాళ్ళకేం పెళ్ళి అవ్వలేదుగా ఇంకా. ఎవరికి వేయాలి మేము అక్షతలు? మీరు నన్ను పెళ్లికి పిలిచారండి. ఇవాళ రాత్రి 2 గంటలకు పెళ్ళి, ఇవాళ రాత్రి 7 గంటలకు భోజనాలు. నేను వచ్చి భోజనం చేశాను. ఎందుకు చేశాను? రేపు మీ ఇంట్లో పెళ్ళి కాబట్టి. ఇప్పుడు నేను ఎవరికైనా అక్షతలు? వాళ్ళిద్దరూ వచ్చి నాకు నమస్కారం, నాకు పెళ్ళికి వెళ్ళాలంటే అసహ్యం ఎందుకో తెలుసా అండి? వాడు కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు వాడు బూట్లు వేసుకుని ఉంటాడు. వాడి నమస్కారం ఏంటి? వాడికి నేను అక్షతలు ఏంటి? ఎందుకు ఇవ్వడం వాడికి? నేను వాడికి అసలు నమస్కారం చేసే యోగ్యతతో ఏ పెళ్లి కొడుకు ఉండడు. వాడు ఎప్పుడు అసలు బూట్లు విప్పి పెద్దలు వస్తారా? మనకు అక్షతలు వేస్తారు. మన జీవితం ఆ అక్షతల మీద ఆధారపడింది. మనం వారి కాళ్ళకి నమస్కారం ఎలా చేస్తాం బూట్లు వేసుకుని? అందుకని మనం చెప్పులు లేకుండా నిలబడి ఉందామని ఏ పెళ్లి కొడుకు నుంచి ఉంటున్నాడు ఈ రోజున? ఎవ్వడికి అక్కర్లేదు. వాడు కర్ణుడు పుట్టినట్టు, వాడు బూట్లు వేసుకు పుట్టినట్టు బూట్లు వేసుకుని ఉంటాడు. అక్కడ పెళ్ళి అవ్వదు. ఇంకా తెల్లవారుజామున పెళ్ళి. ఈ అమ్మాయి వీడు పక్క పక్కనే కూర్చుంటారు. ఇక మళ్ళీ నువ్వు తాళి కట్టాక పక్కన కూర్చోబెట్టడం ఎందుకు? అసలు నిశ్చితార్థానికి ఆడపిల్లని మగపిల్లని కలిపి కూర్చోబెట్టమని ఏ వేదం చెప్పింది? ఎక్కడ ఏ శాస్త్రంలో ఉందండి? అది అవమానం. గాయత్రికి అవమానం, వేదానికి అవమానం. అది అదేంటిది? ఎలా కూర్చోబెడతారు? మీకు ఎక్కడుంది అధికారం? జీలకర్ర బెల్లం పెట్టే వరకు పక్కన కూర్చోడానికి వీల్లేదు. మీరు కన్యాదానం చేశారు కాబట్టి, మీకంత పుణ్యరాశి మీకు వచ్చింది కాబట్టి ఈ సంతోషంలో మీరు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు, పలహారం పెడుతున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఇద్దరి తల మీద అక్షతలు వేసి అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తూ పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ అంటున్నారు. వీడికి పెళ్ళము లేదు, ఆ అమ్మాయికి మొగుడు లేడు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ అని ఎలా వేస్తున్నావు ఇద్దరికి? వాళ్ళిద్దరికీ అక్షతలు వేసి మీ ఇద్దరికీ పిల్లలు పుట్టాలని చెప్తే వాళ్ళిద్దరిని వ్యభిచారం చేయించిన దోషం నీకు వచ్చింది. ఏది ఎక్కడ పెట్టి జీలకర్ర బెల్లం ఎక్కడ పెట్టుకున్నారండి? మంగళసూత్రం ఎక్కడ కట్టారని కుర్చీల్లో కూర్చోబెట్టి అక్షతలు వేయిస్తున్నారు మీరు? ఏది వేదం మీద మర్యాద మీకు? పెళ్లికి ముందు భోజనాలు ఏంటి? పెళ్లికి ముందు రోజు రాత్రి భోజనాలు ఏంటి? పెట్టుకుంటే మీ బంధువులకు పెట్టుకోండి. ఊళ్ళో వాళ్ళకి ఏ అధికారంతో పెడుతున్నారు మీరు? ఇది ఒక అర్ధరహితమైనటువంటి సిద్ధాంతం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇవాళ నిశ్చితార్థం అంటే ఏమిటంటే, అసలు పెద్దలు వెర్రేళ్లల్లా కూర్చుని ఉంటారు, వీడు దానికి ఉంగరం దొరుకుతాడు, ఇది వాడికి దండేస్తుంది, వీళ్ళిద్దరూ ఫోటోలు దిగుతారు, వీడియోలు తీసుకుంటారు. మీరు ఇంకా ఊరుకుంటే మీరు అక్కడ ఉంటారు, వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళొస్తారు. అంటే నా ఉద్దేశం గుడికో గోపురానికో అయి ఉండొచ్చు. ఏ అధికారంతో వెళ్ళారండి గుడికి వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరు వెళ్ళాక మేము కాబోయే దంపతులం అన్న భావనతో వెళ్ళారా వాళ్ళు? ఎలా పెడతారు వాళ్ళిద్దరు గుళ్ళోకి? ఏ ఈశ్వరుడి మొరల కదా వెళ్ళడం. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, తండ్రి వై ఉండి ఎలా పంపించావు కూతురుని అలాగా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇలా నేను అనుకుంటే గడ్డి తిని పంపించని రేపు పొద్దున్న నన్ను అడిగే అవకాశం కొంతమందికి ఉండదండి. అందుకని ముందుగానే విజ్ఞాపన అన్నమాట ఇది పరోక్షంగా. కాబట్టి నిశ్చితార్థానికి పెళ్లి కూతురు వెళ్ళొచ్చా? ఒక్క నాటికి వెళ్ళకూడదు. అది వైదిక తిరస్కారం. ధర్మశాస్త్రంలోనే ఉంది. దీనికి మాకు ఆచారం ఉందండి అంటే అది ఏ ఆచారం అయినట్టు? మాకు వేదాన్ని తిరస్కరించడం ఆచారం అని చెప్పినట్టు. అసలు అలా చెప్పచ్చా? ఒక్క నాటికి చెప్పకూడదు.
కాబట్టి మా ఇంట్లో తాంబూలాలకు ఆడపిల్లని తీసుకొస్తామండి, ఆచారం మాకేమిటి, బుర్రలేనాచారం, అలా ఏం ఉండదు లోకంలో. కాబట్టి సరే ఇదంతా సామాన్యుని సణుగుడు ఎందుకు అంటారేమో అంటే, తాంబూలం అనేటటువంటిది పెద్దలు మార్చుకుంటారు. పెద్దలు నిశ్చితార్థము అన్నది వైదిక ప్రక్రియ కాదు, అది శుభలేఖ పడడానికి హేతువు పడుతోంది. వీళ్ళు నిర్ణయించారు మా అమ్మాయి ఈ గోత్రంలో పుట్టింది, మా వంశం ఇది, మా వంశంలో మా నాన్నగారు ఇది, మా తాతగారు ఇది, మా ముత్తాతగారు ఇది అని నేను చెప్పుకుంటాను. చెప్పుకుని నేను చెప్పుకుంటే నమ్ముతారు నమ్మకపోతారు, వీడి గురించి వీడు చెప్పేస్తున్నాడు అనుకుంటారు. అందుకని నా ఇంటి పురోహితుడితో నేను పెడతాను, ఆయన చెప్తారు వీరి తండ్రి గారు ఇదండి, వీరి తాతగారు ఇదండి, వీరి ముత్తాతగారు ఇదండి, వీరి గోత్రం ఇదండి, వీరి వేదం ఇదండి, వీరి శాఖ ఇదండి అని అన్నీ చెప్తారు. అవతల పురోహితుడు అవతల వారి గురించి చెప్తాడు, వీరి తండ్రి గారిది, తాతగారిది, ముత్తాతగారిది అని చెప్తారు. ఇప్పుడు ఈ పిల్ల గురించి పిల్లాడి గురించి తెలుసున్న వాళ్ళు కాబట్టి విచారణ చేస్తారు. బాగుంది, ఐదు సరిపోవాలి. అది తుల్యశీల వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం, ఐదు శీలము వయస్సు వృత్తము అభిజనము లక్షణము ఐదు సరిపోయాయి అని అనుకుంటే పెద్దలు నిర్ణయం చేస్తారు ఈ పిల్లని పిల్లాడికి పిల్లాడిని పిల్లకి ఇవ్వండి అని. మీరు చూడండి, చాగంటి కోటేశ్వరరావు గారికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుబ్రహ్మణ్యేశ్వరిని ఇచ్చి, అంటే నా పెళ్ళి అయిపోయిన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు సుమండి, ఇచ్చి అంటాం, ఇచ్చి పుచ్చుకుని అలా ఏం ఉండవు. వారు వీరు కలిసి వివాహం జరుగుతుందంటే ఇద్దరు కలిసి ధర్మపథంలో నడుస్తారు. ఇలా నడిచేటప్పుడు ముందు పెద్దలు అంగీకరిస్తారు ఒకరితో ఒకరు, అంగీకరించి ఈయన చేతిలో పట్టుకున్న తాంబూలాన్ని ఆయనకిస్తాడు, ఆయన చేతిలో పట్టుకున్న తాంబూలాన్ని ఈయనకిస్తాడు. తమలపాకులలో పెట్టబడిన రెండరిటి పళ్ళు అంత గొప్పవి, రెండరిటి పళ్ళు పెట్టి తమలపాకుల్లో వక్కలు వేసి మార్చుకుంటే ఇక ఆ పెళ్ళి నిశ్చయమైపోయినట్లే. ఇంకా ఇంతకన్నా మంచి సంబంధం ఏదో వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఏమనుకోకుండా నా అబద్ధాలు అనకూడదు, ఇక నిశ్చితార్థం అయిపోతే ఆ పెళ్ళి అయిపోయినట్టు లెక్క. సరే, వేరు వేరు కారణాలకి వేరు వేరు ప్రాయశ్చిత్తాలు వేరు కోణంలో చెప్పారు. ఇప్పుడు అవి అమంగళకరమైన విషయాల గురించి నేను మాట్లాడను. కాబట్టి దానికి ఏది పెద్దలు ఒప్పుకున్నారు అనడానికి గుర్తేది, తాంబూలం ఇచ్చి పుచ్చుకుంటారు. అందుకే తాంబూలాలు ఇచ్చేశారండి అంటారు, తాంబూలాలు ఇచ్చేశారు అని ఒక సామెత కూడా వచ్చింది లోకంలో, కన్యాసులక నాటకాన్ని ఆధారం చేసుకుని. అంటే అది నిశ్చయం అయిపోయిందిరా, ఇక నువ్వేం చేస్తావు, జుట్టు జుట్టు పట్టుకోండి అంతే. కాబట్టి పెద్దలు తాంబూలాలు మార్చుకోవడం అంటే ఆ స్థాయి,